Hi viewers, welcome to GNN. Box office record lanu Trigar Asenduku Akhanda theater loki digipoyadu. Balakrishna Boyapati Srinu combination lo hit ku siddham kavadamto Akhanda cinema pre-release business barigane jarigindi. Prapancha vyaptanga ee chitram 53 kotlaku paigane business jarigindi. Nizam lo 10 kotlaku paiga, Seeded lo 10.6 kotlu, Uttarandhra 6 kotlu, Turpu Godavari Jilla 4 kotla rupayalu, Pachchima Godavari Jilla 3.5 kotlu, Gunturu 5.4 kotlu, Krishna Jillalo 3.7 kotlu, Nellur lo 1.8 kotlu vasulu chesindi. Danto AP Telangana lo ee chitraniki sambandhinchina pre-release business 45.5 kotla mera ayindi. Telugu Rastralanu Minahaiste, Kannada, Itara Rastralo, Akhanda cinema theatrical Hakuru, 5 kotlu, overseas rights, 2.5 kotla Komudupoyai. Aite Balaya cinema, Kerilone, Atidika budget to Rupondinchina Chitranga, Akhanda Terekindi. ఈ చిత్రం సుమారు 54 కోట్ల రూపాయలతో బాక్స్ ఆఫీస్ జైత్రయాత్రను ప్రారంభించింది. కనీసం 53 కోట్లు సాధిస్తే లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 1550 కి పైగా థియేటర్లలో రిలీజ్ అయింది. దాదాపు 4 రోజుల క్రితం ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్ కు భారీ రెస్పాన్స్ లభించింది. రాయలసీమ, గుంటూరు, నెల్లూరు జిల్లాలో అడ్వాన్స్ బుకింగ్ ఊహించని విధంగా జరిగింది. దాంతో తొలి రోజు భారీ వసూలు రాబట్టే అవకాశం ఉందనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమైంది. అయితే అంచనాలకు తగినట్టు అఖండ చిత్రం పాజిటివ్ టాక్ లో బాక్స్ ఆఫీస్ రన్ను మొదలుపెట్టింది. నందమూరి అభిమానులు అఖండ ప్రీమియర్ల తర్వాత పండుగ చేసుకునే పనిలో పడ్డారు. చాలా రోజులుగా నందమూరి హీరో సినిమా థియేటర్లో రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ మరింత ఉత్సాహంగా కనిపించారు. పలు చోట్ల నుంచి మంచి టాక్ వస్తుండడంతో వసూలు భారీగానే ఉండొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తమవుతుంది. అమెరికాలో అఖండ సినిమాకు అద్భుతమైన స్పందన వ్యక్తమవుతున్నది. బుధవారం రాత్రి ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. అయితే తొలి రోజు ప్రీమియర్ల ద్వారా $300K వసూలు చేయవచ్చనే అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. US బాక్స్ ఆఫీస్ రిపోర్టు ప్రకారం ప్రీమియర్ల ద్వారా తొలి రోజు 2.25 కోట్లకు పైగా రాబట్టవచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక తెలంగాణలో టికెట్ రేట్లు పెంచుకోవచ్చని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో వసూలు భారీగానే ఉండే అవకాశం ఉంది. తొలి రోజు అఖండ చిత్రం 9 నుంచి 10 కోట్ల రేంజ్లో కలెక్షన్స్ ను రాబట్టే ఛాన్స్ ఉంది. అయితే 10 కోట్లకు పైగా వసూలు రాబడితే హై రేంజ్ వసూలు సాధించినట్టు అవుతుంది. ఆస్ట్రేలియా కలెక్షన్స్ విషయానికి వచ్చినట్లయితే అఖండ చిత్రం వసూల పరంగా దుమ్ము రేపుతుంది. ఈ చిత్రాన్ని సుమారు 30 లొకేషన్లలో రిలీజ్ చేశారు. తొలి రోజు ప్రీమియర్ల ద్వారా 84,567 ఆస్ట్రేలియన్ $ వసూలు చేసింది. గతంలో బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన వినయ విధేయ రామ చిత్రం 53,000 ఆస్ట్రేలియన్ $ వసూలు చేసింది. ఇప్పటికీ తెలుగు సినిమా అత్యధికంగా సాధించిన కలెక్షన్స్ ఇవే. ఇప్పుడు బోయపాటి తన రికార్డును తానే తిరగరాశారని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఏది ఏమైనా అఖండ వసూలు మాత్రం బాలయ్య కెరీర్లోనే టాప్ అని చెప్పవచ్చు. ఈ సినిమా కలెక్షన్స్ ని ఎప్పటికప్పుడు అందిస్తుంది GNN టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు GNN YouTube ఛానల్.